हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी माधवी मधु 1990s मेलोडीज़ चैनल की स्वागतम। ई रोज़ु नेनु ओक मंची रेसिपी तो अयिते मी मुंदुकु वच्चेस्तुन्नानु। अदेंटंटे बादम मिल्क नी इंट्लोने हेल्दीगा एला प्रिपेर चेसुकोवाली अनि वीडियोलो अयिते मनं चूसेद्दाम। सो मुंदुगा प्रासेस नि अयिते स्टार्ट चेसुकुंदाम। सो स्टव वेलिगिंचानु। ఒక పావు లీటర్ చిక్కటి పాలను అయితే నేను తీసుకుంటున్నాను। ఇలా ఒక pan లో వీటిని బాగా మరిగించుకోవాలి। అంటే మంచిగా పొంగు వచ్చే వరకు అయితే మనం ఈ పాలని మరిగించుకోవాలి। ఇవి మరిగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేయకుండా సైడ్ ఏంటంటే మేగడ పట్టేయకుండా మనం ఈ గిన్నెకి ఇలా కలుపుతూ ఉండాలి। సో ఫ్రెండ్స్ పాలు మరిగేలోపు మనమైతే నేను మీకు ఆల్రెడీ ముందు నా వీడియోలో చూపించాను కదా, ముందు ఒక వీడియోలో చేశాను హెయిర్ గ్రోత్ దానికి సంబంధించి ఒక షాంపూ। సో మీకు చెప్పాను కదా, ఇదిగోండి నా హెయిర్ అయితే ఇలా పెరిగింది। సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంది। ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ అయితే ఇస్తాను। సో తప్పకుండా వీడియోని అయితే చూడండి। హెయిర్ గ్రోత్ కి ఒక షాంపూ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఆ షాంపూ పేరు డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో అయితే ఉంటుంది। సో తప్పకుండా అయితే చూడండి వీడియోని। నేనైతే ఇలా ఒక 10 బాదం పప్పుల్ని ఒక 6 గంటల ముందే నానబెట్టి ఉంచుకున్నాను। వీటిపైన లేయర్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత సో దీన్ని వేరొక బౌల్లోనికి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం। చాలా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి ఈ బాదంని। ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసి సో ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి దాని మొత్తం మిగిలినటువంటి దాన్ని కూడా ఆ పేస్ట్ని కూడా మనం జాగ్రత్తగా ఈ గిన్నెలోనికి వేసుకుందాం। సో బాదం మిక్స్ అయితే రెడీ అయిపోయింది। ఇక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, సో చూస్తున్నారు కదా పాలు అయితే ఎంత చిక్కగా ఉన్న పాలు అయినా కూడా మనం మళ్ళీ దాన్ని బాగా మరిగించుకోవాలి। ఆ మరగడాన్ని బట్టే టేస్ట్ అనేది వస్తుంది। పాలు ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు చూడండి ఇలా చుట్టూ అంటే ఎక్కువ మేగడ పట్టేయకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఆల్మోస్ట్ పాలు బాగా మరిగిపోయాయి। ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ బాదం పేస్ట్ని దీనిలోనికి యాడ్ చేసేస్తున్నాను। సో దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని కూడా వేస్తాను। బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే మనం దీన్ని ఒకసారి మళ్ళీ అంటే ఈ బాదం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకసారి బాగా పొంగు పెట్టుకోవాలి। ఇప్పుడు పాలు మరలా బాగా మరుగుతున్నాయి। ఇప్పుడు ఒక 3 స్పూన్ల పంచదారని నేను దీనిలోనికి యాడ్ చేస్తున్నాను। సో పావు లీటర్ పాలు తీసుకున్నాను కదా, 3 స్పూన్ల పంచదారని నేను యాడ్ చేస్తున్నాను అంటే సరిపోతుందండి। షుగర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 4 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు కలర్ కోసం నేను ఒక చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను। యాక్చువల్గా అంటే కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు అయితే కుంకుమ పువ్వును పాల్లో నానబెట్టి వేసుకోవచ్చు, బట్ కుంకుమ పువ్వు అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి పసుపు అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది। మంచి కలర్ కూడా వస్తుంది। సో చూసారు కదా పసుపు వేసిన తర్వాత ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో। ఇప్పుడు పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 యాలకుల్ని ఇలా పౌడర్ లాగా చేసుకుని దీనిలోనికి యాడ్ చేస్తున్నాను। సో ఇలాచీ పౌడర్ కూడా వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది। ఇప్పుడు ఒక 5 జీడిపప్పులు ఇలా చిన్నగా స్మాష్ చేసుకుని దీనిలోనికి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాడమేనండి। సో అంతే మన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది। సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది మన బాదం మిల్క్ అయితే। ఇప్పుడు ఈ బాదం మిల్క్ని ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుని సో దీన్ని ఒక 2-3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది। మంచి కూలింగ్గా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది। సో ఇప్పుడు నేనైతే గ్లాస్లోకి వేసేసుకుంటాను। సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో। नेनैते ई ग्लास लोकी वेसेसुकुन्नानु మంచి కలర్ఫుల్ గా అండ్ చాలా టేస్టీగా ఉంది బాదం మిల్క్ వచ్చేసి 3 స్పూన్స్ షుగర్ అయితే వేసాం కదా మనం అండ్ బాదంని గ్రైండ్ చేసి వేసాం కదా పేస్ట్ అంత మనకి చాలా హెల్తీ అండి అండ్ చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కునే బాదం మిల్క్ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది అలాగే బాదం పౌడర్ ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మరొక వీడియోలో అయితే దాన్ని చూపిస్తాను సో ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో ఉంచేసి చల్లగా ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ ఏం పెట్టినా మీకైతే వస్తాయి